अस्सलाम वालेकुम नाज़रीन, आइए नज़रते हैं आज की एक अफसोसनाक खबर पर। आज की हमारी अफसोसनाक खबर है हिमायत सागर रोड आउटर रिंग रोड के पास है, जहां पर एक सड़क हादसे में एक की मौत हो गई और तीन जख्मी हो गए। तफसीलात के मुताबिक हमें ये पता चला है कि मनोज और उनके साथी जो है बर्थडे सेलिब्रेट करने के लिए वहां पर आए थे। बर्थडे सेलिब्रेट करने के बाद ये कहीं घूम फिरने के लिए बाहर निकले थे, इसी दौरान जो है इनकी टक्कर लॉरी से हो जाती है। लेकिन लॉरी वाले की कोई गलती नहीं है, ये लोग शराब के नशे में थे, पीछे से जाकर लॉरी कंटेनर को टक्कर दे दी, जिसकी वजह से एक की मौत और तीन जख्मी हो गए। मरने वाले शख्स का नाम मनोज कुमार बताया गया। तो आइए अपने अफसोस के साथ खबर हम आपको दिखाते हैं हिमायत सागर से। తెల్లవారుజామున 5 గంటల సమయంలో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 17 దాటిన తర్వాత ఒక వర్ణ కారు ముందు వెళ్తున్నటువంటి కంటైనర్కు వెనక నుంచి కుదుకొని అందులో మనోజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇందులో కాశీనాథ్ అని నోవటల్ గచ్చిపోలి ఏరియాలో పబ్ నందు బ్లాక్ 22 అనే పబ్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే నిన్న వాళ్ళ భార్య బర్త్డే ఉండే వైశాలిది, వాళ్ళందరూ కూడా బర్త్డే సందర్భంగా తన ఫ్రెండ్స్ని పిలిపించుకొని అందరూ కూడా అక్కడ ఇంట్లో పార్టీ చేసుకొని అనంతరం ప్రేమ అనే ఒక అబ్బాయి ఉండి మనం పార్టీ చేసుకున్నాం కదా ఒకసారి అట్లా బయట జాలీగా తిరిగొద్దామని చెప్తే ప్రేమే తన ఫ్రెండ్ యొక్క కార్ అరేంజ్ చేసిండు. ఆ తర్వాత వాళ్ళు తాగి ఉన్నారు కాబట్టి వేరే ఒక డ్రైవర్ని కూడా అరేంజ్ చేసుకున్నారు సుశీల్ గుప్తా అని చెప్పి. వచ్చిన తర్వాత అందరూ కూడా జాలీగా తిరగడానికి అని చెప్పి గచ్చిపోలి నుంచి బయలుదేరి అవుటర్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ వరకు వచ్చి, శంషాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ పైకెక్కి తిరుగు ప్రయాణంలో ఎగ్జిట్ నెంబర్ 17 దాటిన తర్వాత వెనుక వెళ్తున్నటువంటి లారీని గుర్తుకోవడం జరిగింది. వీళ్ళు యొక్క అజాగ్రత్త వల్ల అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి మనోజ్ కుమార్ చనిపోవడం జరిగింది. ఈ మనోజ్ కుమార్ వాళ్ళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది సార్? మొత్తం 6 ఒక వైశాలి అని ఒక ఉమెన్, మిగతా 5 ఒక డ్రైవర్తో కలిసి మిగతా 5 ఉన్నారు. ఎట్లున్నారు సార్ కండిషన్? అందులో ఇప్పుడు సుశీల్ గుప్తా డ్రైవర్ది ప్లస్ వైశాలి అనే ఆమె ఇంకా అన్కాన్షియస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇంకా మిగతా ప్రేమ మాట్లాడుతూ ఉన్నాడు, కాశీ మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళు కొంచెం సీరియస్ గా ఉన్నారు. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुरुदेव और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी
सेंटर DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद सेल 9966930824 या 9391326261।